అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వారానికోసారి ఛార్జీలు పెంచడమో పన్నులు బాదడమో అలవాటుగా మార్చుకున్న జగన్ ప్రభుత్వం ప్రజలపై ఆ ధరల బాధలు ఎప్పుడు విరమించుకుంటుందని తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన జగన్ పాలనంత బాదుడే బాదుడు కార్యక్రమం రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో కోటగుమ్మం సెంటర్ నుంచి డీలాక్స్ సెంటర్ వరకు సాగింది. సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు, కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రే శ్రీనివాసరావు తదితరులు మాట్లాడారు. వైసీపీ పాలన వారానికోసారి బాదుడే బాదుడుగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం తన అసమర్థ పాలనతో ప్రజలను పీకు తింటోందని మండిపడ్డారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, అధిక సంఖ్యలో యువకులు, మహిళలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి బాదుడే బాదుడు పరంపర కొనసాగుతూనే ఉంది. తెలుగుదేశం పార్టీగా ముందు నుంచి చెప్తా ఉన్నాం, ఉచితంగా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తా ఉన్నారు అని అంటే తప్పకుండా ప్రజలపైనే భారాలు మోపి అది ట్యాక్స్ రూపాన కావండి లేకపోతే నిత్యావసర ధరలు కానివ్వండి ఇవన్నీ కూడా పెంచి అవి ప్రజల దగ్గరించే వసూలు చేసి మరలా సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఇస్తారని ఎప్పటినే చెప్తూనే వచ్చాం తెలుగుదేశం పార్టీ. ఈరోజు అది వాస్తవం అయింది. అమ్మ ఒడి ఇస్తా ఉన్నారు, నాన్న బుడ్డి ద్వారా వసూలు చేసుకుంటా ఉన్నారు. ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ఇలాగే చూట్లు పొడుస్తూ ఉన్నాడు. మరీ ముఖ్యంగా ఈరోజున వైఎస్ఆర్సీపీ నాయకులు గడప గడపకి మన ప్రభుత్వం గడప గడపకి వీళ్ళ ప్రభుత్వం వెళ్తా ఉంది, వీళ్ళ ప్రజాప్రతినిధులు నాయకులు వెళ్తా ఉన్నారు. దేనికోసం వెళ్తా ఉన్నారు? పెట్రోల్ డీజిల్ ధరలు నియంత్రించలేకపోవడానికి కారణంతో వెళ్తా ఉన్నారా? నూనె ధరలు పెరిగినాయి, దాన్ని నియంత్రించలేకపోవడం వల్ల కారణంతో వెళ్తా ఉన్నారా? చెత్త పన్ను వేసినందుకు వెళ్తా ఉన్నారా? ఎన్నికల ముందు వైఎస్ఆర్ పెళ్లి కానుకని బీసీలకైతే 50,000, ఎస్సీ ఎస్టీ మైనార్టీస్కి 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఈ రోజుకి 60,000 మంది రిజిస్టర్ చేసుకుంటూ ఒక్కరు కూడా ఇవ్వనందుకు ఇంటింటికి వెళ్తా ఉన్నారా? చంద్రన్న భీమా పేరు మార్చి వైఎస్ఆర్ భీమా ఈరోజు ఒక్కరు కూడా ఇవ్వలేదు రాష్ట్రానికి, అది ఇవ్వనందుకు గడప గడపకి వెళ్తా ఉన్నారా? దేని పెట్రోల్ డీజిల్ గ్యాసులు పప్పులు ఉప్పులు అన్నీ కూడా పెరిగిపోతా ఉన్నాయి. ఇవేమీ కూడా నియంత్రించలేని పరిస్థితిలో అసమర్థమైన